విజయవాడకు చెందిన శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామిజీ, కాకినాడకు చెందిన మారుతి మానసపీఠం వ్యవస్థాపకులు మారుతి మహానంద స్వామి తదితరులు విజయనగరం జిల్లాలో రామతీర్థం సంఘటనపై హైందవ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం చేరుకున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లిన స్వాములను పోలీసులు గుడిలోనే పెట్టి గేటుకు తాళం వేశారు. విజయనగరం జిల్లాలోని రామదుర్గం దుర్ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న సమయంలో బీజేపీ శ్రేణులు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రామతీర్థం రానున్నారని ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో పోలీసులు భారీగా మోహరించారు. చాలా మంది నేతల్ని గృహ నిర్బంధంలో తీసుకోగా శివస్వామీజీ వంటి కొందరు స్వామీజీలు రామతీర్థం చేరేందుకు చేసిన ప్రయత్నంలో విజయనగరంలో దేవాలయంలో బంధించడం కలకలం రేపింది. స్థానిక ఆర్ఎస్ఎస్, విహెచ్పి మరియు హిందూ సంఘాల వారు అక్కడికి చేరుకుని తాళం పగులుకొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంగా హైందవ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు లలిత కుమార్, కార్యదర్శి హమారా ప్రసాద్ తో పాటు పలువురు హిందూ నాయకులు పోలీసులపై వివాదానికి దిగారు. స్వల్ప ఉద్రిక్తత పెరిగిన సమయంలో శివస్వామీజీ చొరవతో గొడవ సద్దు మణిగింది. హరి ఓం. ప్రియమైన హిందూ బంధువులారా, నేను మీ భారతానంద మహారాజ్ విశాఖపట్నం ఓం భారత్ శక్తిపీఠం పీఠాధిపతిగా సేవ చేస్తూ, అదేవిధంగా హిందూ ఐక్యవేదికలో కూడా పాత్రను పోషిస్తూ, ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలానికి సంబంధించినటువంటి శ్రీ సీతారాముల వారి యొక్క దేవాలయం ఏదైతే ఉందో, రాముల వారి యొక్క పేక తగ్గిపోతే కనీసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో హిందువులందరూ కూడా ఏమవుతున్నారో ప్రశ్నార్థకం. ఇలాగే కానీ ఉంటే హిందువులందరికి కూడా ఈ యొక్క హిందూ ధర్మం, హిందూ మతం ఉండేదా అనేది ఆలోచించవలసినటువంటి అవసరం ఆసన్నమవుతుంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాం, అక్కడ పరిస్థితి అదే అయింది. ఇకపోతే దేవాదాయ ధర్మాదాయ చెప్పుకునే దిక్కుమాల శాఖ, ఈ దిక్కుమాల మంత్రి, ఈ అల్లం వెల్లుల్లిపై ఎవరైతే ఉన్నారో, ఈ అల్లం వెల్లుల్లిపై 130 దేవాలయాలపై దాడి జరిగితే సిగ్గు లేకుండా ఒక మానవ జన్మెత్తి మానవత్వం లేకుండా ఇంట్లో పండుకొని ఉన్నాడు. ఈ పండుకొని ఉండడమే కాకుండా ఈ దిక్కుమాల మంత్రి వెనకాల మళ్ళీ ఒక పాస్టర్ తీసుకొని మా రాముల వారిని దర్శించుకొని మా రాముల వారి యొక్క దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. ఇకపోతే ఈ యొక్క క్రైస్తవ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి సంబరపడుతున్నారో, ఈ క్రైస్తవ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా తీర్చి ఆహారం తినక ధర్మం కోసం ఎక్కడైతే రాముడి శిరస్సు పడి తెగిపడిందో అక్కడ హిందువుల చైతన్యం లేదు, వీళ్ళ చైతన్యం కలర్ చేయడం కోసం వారు రావడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు మఠపీఠ ఆశ్రమవతలు మేము కూడా కొంచెం విజయనగరం రావడం జరిగింది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ కోవిల దర్శనానికి రాగానే మరి ఇక్కడ లోపలికి వస్తున్న భక్తులని మమ్మల్ని కూడా లోపల నుంచి ప్రధానాలయానికి తాళం వేసేసారు పోలీసు వారు. ఇదే పద్ధతి అని చెప్పి ప్రశ్నిస్తే పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పేసి వారు నిరంకుశ ధోరణులతో వారు వ్యవహరించారు. అలాగే ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కూడా బూట్ కాళ్ళతో లోపలికి ప్రవేశం కూడా జరిగింది. అది ఖచ్చితంగా మేము తెలియపరిచాం. ఇది పద్ధతిగా కాదు, మీరు పోలీసులు వ్యక్తిగతంగా దీన్ని తీసుకుంటున్నా ఉన్నట్టుగా ఉన్నారు ఇది, కావున దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇంతలో హైందవ సంఘాల యొక్క నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఆ ప్రధాన ద్వారా తాళాన్ని పగలగొట్టేసి జై శ్రీరామ్ నాదాలతో మేమందరం ఇక్కడ విచ్చేసి ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడుస్తుంది, రాక్షస పాలన నడుస్తుంది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా సింగరాయకొండలో మరి అక్కడ విగ్రహాలకు చేతులు భిన్నం చేశారని చెప్పేసి 129 ఒక పరిణామంగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఇదే రామతీర్థానికి మరి మంత్రులు వస్తున్నారు, కొంతమంది పాస్టర్లు వస్తున్నారు కూడా తెలియవస్తుంది. మరి వీళ్ళకి మాత్రం రాముడి వారి దర్శనం ఉందా, అన్య మతస్థులకి హిందువులకి రాముడి వారి దర్శనానికి పర్మిషన్ లేదా, అసలు ఎటు పోతున్నాం, ఎటు దిశానిర్దేశంకి వెళ్తుంది వ్యవస్థ, కావున హిందూ సమాజంలో నిద్రపోతున్న వ్యవస్థ అంతా మేలుకోవాల్సిన అవసరం ఉంది. రండి, విజయనగర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కదలు రండి, మీ రాముడి కోసం మన ధర్మం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైందూ సంఘాల ఐక్యవేద తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ఆహారం తినక ధర్మం కోసం ఎక్కడైతే రాముడి శిరస్సు
పడి తెగి పడిందో అక్కడ హిందువుల చైతన్యం లేదు, వీళ్ళ చైతన్యం కలర్ చేయడం కోసం వారు రావడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు మఠపీఠ ఆశ్రమవతులు మేము కూడా కొంచెం విజయనగరం రావడం జరిగింది. ఇక్కడ పంచముఖ ఆంశం కోవిల దర్శనానికి రాగానే మరి ఇక్కడ లోపలికి వస్తున్న భక్తులని మమ్మల్ని కూడా లోపల నుంచి ప్రధాన ఆలయానికి తాళం వేసేశారు పోలీసు వారు. ఇదే పద్ధతి అని చెప్పి ప్రశ్నిస్తే పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పేసి వారు నిరంకుశ ధోరణులతో వారు వ్యవహరించారు. అలాగే ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కూడా బూట్ కాళ్ళతో లోపలికి ప్రవేశం కూడా జరిగింది. అది ఖచ్చితంగా మేము తెలియపరిచాం. ఇది పద్ధతిగా కాదు, మీరు పోలీసులు వ్యక్తిగతంగా దీన్ని తీసుకుంటున్నారు ఉన్నట్టుగా ఉన్నారు ఇది, కావున దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇంతలో హైందవ సంఘాల యొక్క నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఆ ప్రధాన ద్వారా తాళాన్ని పగలగొట్టేసి జై శ్రీరామనాథాలతో మేమందరం ఇక్కడ విచ్చేసి ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడుస్తుంది, రాక్షస పాలన నడుస్తుంది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా సింగరాయకొండలో మరి అక్కడ విగ్రహాలకు చేతులు భిన్నం చేశారని చెప్పేసి 129 ఒక పరిణామంగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఇదే రామతీర్థానికి మరి మంత్రులు వస్తున్నారు, కొంతమంది పాస్టర్లు వస్తున్నారు కూడా తెలియవస్తుంది. మరి వీళ్ళకి మాత్రం రాముడి వారి దర్శనం ఉందా, అన్య మతస్థులకి హిందువులకి రాముడి వారి దర్శనానికి పర్మిషన్ లేదా, అసలు ఎటు పోతున్నాం, ఎటు దిశానిర్దేశం వెళ్తుంది వ్యవస్థ, కావున హిందూ సమాజంలో నిద్రపోతున్న వ్యవస్థ అంతా మేలుకోవాల్సిన అవసరం ఉంది. రండి, విజయనగర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కదలరండి. మీ రాముడి కోసం మన ధర్మం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైందవ సంఘాల ఐక్యత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ జై శ్రీరామ్. ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ పంచముఖ హనుమంతురారు దర్శనానికి శైవక్షేత్రం శ్రీ శివస్వామీజీ వారు ద్వారా మేము అందరం కూడా స్వామీజీలందరూ దర్శనానికి వచ్చాము. మాతో పాటు ఉన్నటువంటి రాష్ట్రీయ దళిత సేన అమరా ప్రసాద్ గారు, జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు మొదలగు హైందవ సోదరులు అందరూ కూడా దర్శనానికి వస్తే పోలీసు వారు ఆలయ సింహద్వారానికి తాళం వేసి వారు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. కారణం అడిగితే ఎక్కడ రామతీర్థంలో ఏదో జరిగింది కాబట్టి అక్కడ మీరు వెళ్తారోమో అని అనుమానం మాకు వచ్చేసింది. దీనికి అనుమానానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు వచ్చేసి కాబట్టి బయటికి పంపించమని చెప్పేసి ఉన్నాడు. మహిళలను భక్తులను పసిపిల్లలతో ఉన్న వారిని కూడా పాలకేడుస్తున్న పసిపిల్లలు కూడా బయటికి పంపకుండా తాళాలు వేసేసి ఉన్నారు. కాబట్టి ఇది అందరికి కారణం ఒకటే, మేము ముందే చెప్పున్నాము. అయినా సరే హిందూ సమాజం కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ మోసపోయారు. అదేమిటంటే ఈయన క్రైస్తవుడు, వీని ఎన్నుకోకని మేము పిలిపించు అప్పట్లోనే ఎవరో లెక్క చేయకుండా వారు నమ్మారు. నమ్మిన పాపానికి వారు అంత దౌర్భాగ్యం, ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి, ఒరే నాయన జగన్ రెడ్డి, ఒకసారి నువ్వు బయటకు వచ్చి నీ భాషే ఉంటో, నీ బుద్ధి ఉంటో, నీ కళ్ళే ఉంటో, నీ చూపెట్టో, నీ ముఖ కవలికలు ఒకసారి మాకు చూపించాలి, చూసి ఛానల్ అయింది నాయన అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వచ్చి ఇప్పటి వరకు జరిగినటువంటి వారికి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బంధువులు హిందూ బంధువులు అందరికీ మీకు క్షమాపణ తెలియజేస్తాం. ఇటువంటి దారుణాలు జరగకుండా చూస్తాం.